వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437 కిలోమీటర్ల పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383 కిలోమీటర్ల పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు 9118 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. నీటి వనరుల అధ్యక్ష నీరము తప్ప లోహమును నిల్చి అనే భర్తృహరి సుభాషితం, భర్తృహరి సుభాషితంలో అధ్యక్ష నీరము తప్ప లోహమును నిల్చి అంటే ఈ విధంగా అర్థం ఏమంటే అధ్యక్ష, వర్షపు చినుపు యొక్క భవిష్యత్తు అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది. సలసలా కాలుతున్న ఇనుము మీద నీటి చుక్క పడితే అది క్షణాల్లో ఆవిరైపోతుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పడితే తలతల మెరుస్తుంది. అదే ఆల్చిప్పలో పడితే ముత్యమై మిగులుతుంది. చూడండి అధ్యక్ష, వేడి ఇనుము మీద పడితే ఆవిరైపోతుంది, తామరాకు మీద పడితే మెరుస్తుంది, ఆల్చిప్పలో పడుతుంటే అది ముత్యమవుతుంది. రైతన్నల పొలాల్లో పడితే మొక్కలుగా మొలిచి ప్రజల ప్రాణమై నిలుస్తుంది. అధ్యక్ష, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజ్లో పెన్నా డెల్టా సిస్టమ్, కావలి కెనాల్ మరియు కనువూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పెన్నా నది మీద పనులను సెప్టెంబర్ 6, 2022 ప్రారంభించారు. కర్నూలు మరియు నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతాల్లో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు మరియు త్రాగునీరు అందుబాటులోకి వస్తూ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఏమ్మా పత్తుకొండ ఎమ్మెల్యే గారు, పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్టు మరియు కాలువ పనులు 79% పూర్తయ్యాయి. పునర్నిర్మాణ మరియు పునరావాస పనులు ఏకకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాల్లో జలయజ్ఞం కింద సత్వర తాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన తాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా నాగవల్లి మరియు వంశధార నదుల అనుసంధానాన్ని 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్టు రెండవ దశలోని స్టేజ్ 2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడమైంది. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు కూడా లేరు పాపం సభలో, నిన్న ఇదే క్వశ్చన్ దానికి ఆన్సర్. అధ్యక్ష, వాళ్ళకు ఓపిక ఉండి కొద్ది కూర్చుంటే ఆన్సర్స్ అన్ని దొరుకుతాయి. అధ్యక్ష, మనం ఆన్సర్ చెప్పక ముందే లేసి అల్లరి చేస్తున్నారు. ఆన్సర్ ఈ ప్రభుత్వం చెప్తుందని వెళ్ళిపోయారు. నల్లమల సాగర్ కు నీరు అందించేందుకు గాను పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానున్నది. హంద్రి నీవా సుజల సమంతి ప్రాజెక్టు యొక్క మొదటి దశ మరియు రెండవ దశను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడుతుంది. గాలేరు నగరి సుజల సమంతి ప్రాజెక్టు యొక్క మొదటి దశను మార్చి 2025 నాటికి మరియు రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమైనది. పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022 మరియు కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022 నీటిని విడుదల చేయడం జరిగింది. జూలై 31, 2022 నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా శాసన సభ్యులందరూ ఫస్ట్ టైం ఇన్ టైము బిఫోర్ టైము పంట ఇన్ టైము. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలు నేను ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణము మరియు అడవులు అధ్యక్ష, మనం మొక్కలు నాటడం అంటే ఆశ మరియు శాంతి అనే విత్తనాలను నాటినట్లే మన పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించినట్లే. మొక్కల ద్వారా అధ్యక్ష, ఆశ మరియు శాంతి అనే విత్తనాలు మన పిల్లలకు భవిష్యత్తు భద్రత కల్పించినట్లే. వంగారి మతాయి గారు అధ్యక్ష, నోబెల్ ప్రైజ్ విన్నర్ అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ అధ్యక్ష, 2004 నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత, పిహెచ్డి చేశారు అధ్యక్ష. ఎక్కడో మారుమూల కేనియాలో జన్మించి అమెరికాలో పిహెచ్డి బయాలజీ చేసి గ్రీన్ బెల్ట్ మూమెంట్ అనేది అధ్యక్ష 1977 గ్రీన్ బెల్ట్ మూమెంట్ చేసి తన కాలంలో తాను స్థాపించిన గ్రీన్ బెల్ట్ మూమెంట్ ద్వారా ఇంచుమించు 50 మిలియన్
ఐదు కోట్ల మొక్కలు అధ్యక్ష నాటి ఈ రోజు సుస్థిర అభివృద్ధికి గాని ప్రజాస్వామ్యానికి గాని మరి శాంతికి గాని ఒక చిహ్నంగా నిలబడి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అధ్యక్ష మరి చాలా రెస్పెక్టెడ్ ఉమెన్ షీ రిమైన్స్ ఎ సింబల్ ఆఫ్ హోప్ అండ్ ఇన్స్పిరేషన్ అధ్యక్ష ఎవరికి పర్యావరణ ఎవరైతే వేత్తలు ఉంటారో వాళ్ళకు ఉద్యమకారులకు మరి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక కాంక్షగా నిలిచిపోయింది అధ్యక్ష మన రాష్ట్రం విభిన్న పర్యావరణ వ్యవస్థలను మరియు వివిధ ఆవాసాలను కలిగి ఉంది పౌరులకు స్థిరమైన నివాస స్థలాన్ని సృష్టించడానికి భౌగోళిక ప్రాంతంలో 33% వరకు పచ్చదనాన్ని కలిగి ఉండడం దానిని రక్షిస్తూ అభివృద్ధి పరచడం చాలా అవసరమని మా ప్రభుత్వం గుర్తిస్తుంది దీనిని సాధించేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జగనన్న పచ్చతోరణం కింద అన్ని శాఖలు అన్ని వర్గాలు ప్రజల భాగస్వామ్యంలో మరియు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కలిసి రాష్ట్ర ఇతర అభివృద్ధి పథకం మరియు కేంద్ర ప్రయోజనాల పథకాల నిధులను సమకూర్చడం ద్వారా 3 కోట్ల మొక్కలను నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష నేను ఎందుకు వంగారి మతాయి గారిని కోట్ చేశానంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు అధ్యక్ష ఆ గ్రీన్ బెల్ట్ మూమెంట్ ద్వారా దేవర్ ఏబుల్ టు అచీవ్ 5 కోట్ల అధ్యక్ష మనము మన రాష్ట్రంలో ఇప్పటి వరకే అదే స్ఫూర్తితో 3 కోట్ల మొక్కలను నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నగరవనం పథకం కింద పట్టణం మరియు పట్టణ శివారులో విరామ సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి వినోదం మరియు శ్రేయస్సు కోసం పార్కులు మరియు గ్రంథాలయాలు అభివృద్ధి చేయడానికి కూడా మా ప్రభుత్వం భావిస్తుంది తద్వారా వాతావరణాన్ని తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం 2023-24 ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం అటవీ శాస్త్రీయ మరియు సాంకేతిక శాఖకు 685 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఇంధనం సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇంధన భద్రత తప్పనిసరి వెనుకబడిన వర్గాలకు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధన దిశగా సరసమైన సమదగిన మరియు సమర్థవంతమైన ఇంధన సేవలను 2030 నాటికి సార్వత్రిక అందజేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పెట్టుకుంది ఈ లక్ష్యాన్ని సాధించడానికి మా ప్రభుత్వం 18,74,000 వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాను షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల నివాసంలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తుంది దీనితో పాటు ధోబీఘాట్లకు దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక కుటుంబాలకు వెనుకబడిన కులాల వారికి చేనేత కార్మికులకు కౌరశాలలకు విద్యుత్ రాయితీని వర్తింపజేస్తున్నాం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విద్యుత్ రాయితీని చిన్న గ్రానైట్ యూనిట్లకు 1 యూనిట్కు 2 రూపాయలుగా ప్రకటించారు నాపరాతి యూనిట్లకు కూడా ఇదే విధమైన ప్రయోజనాన్ని వర్తింపజేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది తాడిపత్రి శాసనసభ్యులు గారు మా ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ కోసము నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించింది వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది రైతులపై భారం ఉండదు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంధన శాఖకు 6,546 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం అనేవి వికేంద్రీకృత పౌర కేంద్రీకృత పారదర్శక పాలన యొక్క మరొక విశిష్ట నమూనా దీనిని మా ప్రభుత్వం 15 ఆగస్టు 2019 నుండి ప్రజలకు అందిస్తుంది కులమత ప్రాంత లింగ మరియు వారి వారి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులైన లబ్ధిదారులకు అందించబడుతున్నాయి పౌరుల అన్ని అవసరాలను తీర్చడానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల వన్ స్టాప్ సొల్యూషన్గా మారాయి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మరియు మన రాష్ట్ర పౌరుల శ్రేయస్సు కోసం సురక్షితమైన ఆరోగ్యకరమైన సంపన్న వాతావరణాన్ని నిర్మించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం శాఖకు 3,858 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు మహిళల భద్రత కోసం సత్వరం ప్రతిస్పందించడానికి ఫిబ్రవరి 2020లో మా ప్రభుత్వం ప్రారంభించిన దిశ యాప్ 1,36,00,000 కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ చేయబడింది అధ్యక్ష దిశ యాప్ అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడానికి 163 గస్తీ వాహనాలను ఏర్పాటు చేసినారు మన ప్రభుత్వం
ప్రతిష్టాత్మకమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో పౌరులకు అవసరమైన విధంగా మౌలిక సదుపాయాలు మరియు ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన వివిధ సమస్యలను గౌరవ శాసనసభ్యులకు మరియు ప్రజా ప్రతినిధులకు తెలియజేయడం ద్వారా మా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఎక్కువ ప్రభావాన్ని చూపే మౌలిక సదుపాయాలకు మరియు నిర్వహణ పనులకు మంజూరు చేయడానికి మరియు అమలు చేయడానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్